Sarigga aal nerchukopothe varahiki tada telikunavu. Ee mukhyamantriki sarigga aa nunchi amaha ksha varaku aksharalu sarigga raavu, ఒత్తులు రావు, దీర్ఘాలు రావు. అందుకని జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద ఈ ముఖ్యమంత్రికి నేనే అసలు దీర్ఘం ఏంటి ఏంటి ఆ అంటే ఏంటి మొత్తం నేర్పిద్దాం భవిష్యత్తులో. సో అలాంటి ఒక నియంత ఒక కంటకుడు తెలుగు ఉచ్చారణ సరిగ్గా లేని వ్యక్తి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఇలాంటి సమయంలో మీ అందరికీ చాలా బాధగా ఉంది. అలాంటి పాలనలో మీరు అందరూ బాధపడుతూ ఉన్నారు. అయినా కానీ ఎదిరించకుండా జనసేన సభకు వచ్చిన మా సోదరులందరికీ, మా నాయకులందరికీ, మా అక్క చెల్లెళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇంతకుముందు కూడా ఒకసారి చాలా స్పష్టంగా చెప్పాను, వారాహి అంటే అమ్మవారు అని. వారాహిని వాహనంగా చేసుకోవడం అనేది తప్పని, వారాహిని వాహనంగా చేసుకుని దాని మీద ఎక్కి ప్రయాణం చేస్తే అది చాలా అనర్థాలకు దారితీస్తుందని పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా చేయటం వలన ఆయనకి చాలా అనర్థాలు వస్తాయనేది కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఆయన సినిమాలు ఇంకా ఆడవని, ఆయనకు రాజకీయ భవిష్యత్తుకు ఉండదని చాలా పలుమార్లు చెప్పడం జరిగింది. చాలామంది అన్నారు నేను ఆయన వారాహి అంటుంటే మీరు పంది అంటున్నారని. ఎస్, వారాహి అంటే అమ్మవారు, దేవత, మహాశక్తివంతమైనటువంటి దేవత వారాహి. వరాహం అంటే పంది. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి అనే శక్తివంతమైన దేవత పేరు చెప్పుకొని వాహనానికి పెట్టుకొని ఆ వాహనం ఎప్పుడైతే ఎక్కాడో అప్పుడది పంది అయిపోయిందనే విషయాన్ని మీరందరూ గమనించాలని మనం చేస్తున్నాం. అంతే తప్ప ఆ అమ్మవారిని నేను దూషించే కార్యక్రమంలోనో కించపరిచే కార్యక్రమంలోనో ఆ మాట మాట్లాడడం లేదు. నేను అడుగుతా